హాయ్ వెల్కమ్ టు లీలాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు నేను చేసే రెసిపీ వెజిటేరియన్ చేపల పులుసు అదేంటి చేపల పుల్స్ అని వెజిటేరియన్ అంటుంది అనుకుంటున్నారా అక్కడే ఉంది సీక్రెట్ అంతా నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి చేపల పులుసు టేస్ట్ ఎంత బాగుంటుందో సపరేట్గా చెప్పనవసరం లేదు సో అలాంటి టేస్ట్ని వెజిటేరియన్ వాళ్ళు మిస్ అవ్వకుండా ఉండడం కోసమే ఈ వెజిటేరియన్ చేపల పులుసు దీన్ని మనం సొరకాయతో చేస్తాం సో ఇంక లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రెండు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి మసాలా కోసం నాలుగు లవంగాలు ఒక ఇలాచి కొంచెం దాల్చిన చెక్క ఆరు వెల్లుల్లిపాయలు వన్ స్పూన్ జీలకర్రని తీసుకుని ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి లేతగా ఉన్న సొరకాయని తీసుకుని పీల్ చేసి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మీకు ఇష్టం ఉంటే పీల్తో కూడా కట్ చేసుకొని చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకొని అయిన తర్వాత ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సొరకాయ లేతది తీసుకుంటేనే పులుసు బాగా టేస్ట్గా ఉంటుంది సొరకాయ కొంచెం ముదిరినట్టు అనిపిస్తే ముక్కలకి టూత్పిక్ సాయంతో చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకోండి అలా చేసుకుంటే ఉప్పు కారం పులుపు ముక్కలకి బాగా పడతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా సొరకాయ ముక్కల్ని బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం చింతపండుని తీసుకుని వాటర్ యాడ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానిన తర్వాత పులుసు తీసుకుని పెట్టుకోవాలి సొరకాయ ముక్కల్ని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అవుటర్ లేయర్ క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా మనకి సేమ్ ఫిష్ పీస్లా రావాలంటే ఇలా ఎక్కువ ఆయిల్లోనే సొరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే ఆయిల్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకుని అలాగే ఒక ఆరు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా చీరుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్ పేస్ట్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందే ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా ఆనియన్ పేస్ట్ అంతా ముక్కలకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను రాక్ సాల్ట్ యూస్ చేయడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది అలానే ఒక పావు స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఇలానే మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ముందే తీసిపెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి లిడ్ క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా పులుసు కుక్ అయిపోతుంది ఆల్రెడీ ఫ్రై చేసుకున్న అనపకాయ ముక్కలే కాబట్టి మనకి పులుసు రెడీ అవ్వడానికి ఎక్కువ టైం అయితే పట్టదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పైన కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని అలా ఉంచితే ఈ ఫ్లేవర్ పులుసుకు బాగా పడుతుంది అంతేనండి మనకి ఎంతో టేస్టీగా కుమ్మగుమ్మలాడే సొరకాయ మసాలా పులుసు రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు ఇలానే చేసుకుంటారు మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ